ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंदामृत तृप्ताय सुंदराय नमो नमः। मन कठोपनिषत् प्रारंभिंचां क्रितं वारं उपोद्घातं बाजस्रवसुडु अनेटुवंटि पेरु योक्क अर्थं अलागे नचिकेतुडु अने पेरु योक्क अर्थं तर्वातनु शांति मंत्रानिकि भगवत्पादुलु वारु चेप्पिनटुवंटि अर्थं चदुवुकुन्नां దాన్ని నిన్న మననం కూడా మీరు చేశారు. అయితే ఇప్పుడు మనం అసలు కఠోపనిషత్తు ప్రారంభానికి ముందర భగవత్పాదుల వారు రాసినటువంటి అవతరణిక భాష్యం, అంటే మనం ఎలాగైతే ఉపోద్ఘాతం చెప్పుకున్నామో భగవత్పాదుల వారు కూడా చిన్న ఉపోద్ఘాతాన్ని చెప్పారు. దాన్ని మనం చెప్పుకొని మన మంత్రాల్లోకి వెళ్ళాలి. అయితే ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే అని భగవత్పాదుల వారు ప్రారంభించారు. ఆయన యొక్క భాష్యం మొత్తం సంస్కృతం చదివి తెలుగు అర్థం చెప్పటం కన్నా అవసరమైన చోట సంస్కృతం పదాలు చెప్తాను, మిగతా తెలుగు విషయం చెప్తాను. మీ దగ్గర అందరి దగ్గర భాష్యంతో కూడుకున్న పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ లేకపోయినా డాక్టర్ గారు అందరికీ ఆ ఇవాళ మనం చదవలసిన భాగం అని పెడుతున్నారు. ఆ భాగంలో ఇవి ఉంటాయి, తెలుగులోనే అంటే తెలుగు లిపిలోనే ఉంటాయి. ఆయన భాష శంకర భగవత్పాదుల వారి భాష్యం ఉంటుంది. కిందని ఆ చంద్రికా వ్యాఖ్యానం ఉన్న పుస్తకాలు అనుకుంటాను చూస్తున్నారు. చంద్రికా వ్యాఖ్యానం అయితే మనం భగవత్పాదుల వారిని ప్రధానంగా చెప్పుకుంటాం. ఇతరులు ఎందు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ఎందు మనకు గౌరవం ఉంటుంది. కాకపోతే భగవత్పాదుల వారు మనకి ప్రమాణం కాబట్టి వారి యొక్క వాక్యాలనే మనం స్మరణ చేస్తూ మాట్లాడుకుంటాం. ఆయన ప్రారంభం ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే అని ప్రారంభించారు. భగవంతుడు బ్రహ్మ విద్యా గురువు అయినటువంటి వివస్వత్పుత్రుడైనటువంటి మృత్యువుకి నమస్కారము అన్నారు. అదే విధంగా నచికేత స్వేచ్ఛ అన్నారు, నచికేతునికి కూడా అన్నారు, అంటే ఇద్దరికీ నమస్కారం అన్నారు. ఇక్కడ మొదట మన శాంతి మంత్రంలోనే గుర్తించాం, గురువు గొప్పవాడు, శిష్యుడు తక్కువవాడు, శిష్యుడు గొప్పవాడు, గురువు తక్కువవాడు అన్నది ఏం ఉండదు. దీంట్లో సమప్రాధాన్యం ఉంటుంది. అలా ఇక్కడే ఈ ఉపనిషత్తులోనే మనం చెప్పాలా, ఇతర ఎక్కడైనా గురువుకి శిష్యుడికి అభేదమే ఉంటుంది. శిష్యుడు గురువు కన్నా భిన్నమైన వాడు కాదు. గురువు తన యొక్క ప్రతిరూపంగా శిష్యునికి విద్యల్ని చెప్తాడు. కాబట్టి అక్కడ వాడు ఆయన్ని గొప్పవాడు తక్కువవాడు అనే న్యూనతాభావం కానీ అహంభావం కానీ ఏది ఉండదు. ఇక్కడ వివస్వత్పుత్రుడు అంటే సూర్య భగవానునికి కుమారుడైనటువంటి బ్రహ్మ విద్యా గురువు అయినటువంటి భగవంతుడైనటువంటి ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్యవే అంటే భగవంతుడైనటువంటి బ్రహ్మ విద్యా గురువు అయినటువంటి బ్రహ్మ విద్యకి ఆయన గురువు. అయితే ఈ గురువు అనేటువంటి పదం ఎందుకోసం అంటే అజ్ఞానాన్ని పోగొట్టాలి శిష్యుడు అని. శిష్యుడు ఆత్మస్వరూపమే, గురువు ఆత్మస్వరూపమే. గురువుకి తాను పరమాత్మని అని తెలుసు, శిష్యుడికి నేను అన్నటువంటి దేహభావంతో ఉన్నాడు. నువ్వు దేహం కాదు, ఆ దేహభావాన్ని విడిచిపెట్టు అని వాడికి చెప్పడమే గురువు చేసేటువంటి పని. అందుకోసం ఆ బ్రహ్మ విద్యా గురువు అయినటువంటి సూర్య భగవాన్ యొక్క కుమారుడైనటువంటి మృత్యుస్వరూపుడు యమధర్మరాజు అంటున్నారు కదండి, అంటే యముడు, కాలుడు, మృత్యువు అనేటువంటి వాళ్ళు మూడు రూపాలుగా చెప్తారు. ఒకటే తేజస్సు, అంటే ధర్మాన్ని చెప్పడం దగ్గర యమునిగా, కాలాన్ని నియమించడం దగ్గర కాలునిగా, మృత్యువుగా అంటే అజ్ఞానాన్ని గ్రహించడం దగ్గర మృత్యువుగా. మృత్యు అంటే మనం ఏదో చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం చావటం లేదు,
నేను అధ్యయన భారత వారికి చెప్పినటువంటి మొదటి పుస్తకం సనత్సు జాతీయం. దాంట్లో అసలు ధృతరాష్ట్రుడికి సనత్సు జాతి దేవుడు చెప్పాడు, చావే లేదని చెప్పాడు. మృత్యుర్ నాస్తి వై, మృత్యువు అన్నది లేదు అన్నాడు. ఏమిటయ్యా మరి ఉన్నది అంటే, మోహం ఉంది, మదం ఉంది, అత్యుత్సాహం వల్ల కలిగినటువంటి మోహం, విపరీతమైన మోహం. ఈ శరీరం నాది 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 నాది, ఈ వ్యామోహం ఇదే మృత్యువు. కానీ వాస్తవంగా మృత్యువేం లేదు. మన మృత్యుంజయ మంత్రం చదువుతాం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ ముఖ్యేయ మామృతార్థని. వాస్తవానికి గుమ్మడి పాదు తాకిరింది, ఆ పాదు ఒక పిండి వేసింది, అది కాయ అయింది, ఆ కాయ పండుగ మారింది, ఆటోమేటిక్గా తొడుగు తెగిపోతుంది. ఏమండి అది ఎలా తెగిపోతుందో, అలాగే ఈ దేహం కూడా తెగిపోతుంది. తెగిపోయేటటువంటి దేహం నందు ఆ పాదు నా పండు నా కాయ నా పువ్వు అనుకున్నదా? మనం అనుకుంటున్నాం నా దేహం, నేను చిన్నప్పుడు ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే తిరిగాను, ఇక్కడే తిన్నాను. ఇది ఏమిటి? మోహం తప్పిస్తే వాస్తవంగా ఏమీ లేదు. అందుకోసం భగవంతుడైనటువంటి సనత్సు జాతుడు ధృతరాష్ట్రుడికి మృత్యుర్ నాస్తి మై మతం అన్నాడు. మే మతం, మృత్యుర్ నాస్తి మే మతం, మృత్యువు లేదు. మృత్యువు లేదు అంటే మరి మృత్యువు అంటున్నాం ఏమిటండి? అందరూ చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు, చావటం లేదండి. ఏదైతే నీ ఎందుకు అజ్ఞానం అనేటువంటి ఉన్నాదో అది పోవడమే మృత్యువు చేసే పని. ఈ దేహం నాది అన్నటువంటి భ్రాంతి నుంచి నిన్ను బయటికి తెస్తుంది ఆ మృత్యువు. అందుకే తప్పించి శరీరం పోయిందని దాని చుట్టూ కూర్చో ఏడ్చాము. ప్రహ్లాదుడు చరిత్రలో మీకు ముందర హిరణ్యాక్షుణ్ణి యజ్ఞవరాహ రూపంలో నారాయణుడు సంహరించినప్పుడు ఆ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అక్కడికి ఒక సారి యజ్ఞ ఇది ఉశీనరాధిపతి అయినటువంటి వాడు చనిపోయినటువంటి సమయంలో మృత్యు ఒక బాల యతి వేషధారణలో వచ్చి ఎలాగైతే మృత్యు అనేటువంటిది వస్తుందో చెప్పాడో కథ హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మకి చెప్తాడు. అంటే వాస్తవంగా మృత్యు అనేటటువంటిది దేహగతమైనటువంటిది కాదు, ఆత్మగతమైనటువంటిది కాదు, కాలగతమైనటువంటిది. కాలం చేత శరీరం పోతుంది, కాలం చేత శరీరం వస్తుంది. అందుకోసమే భారతంలో మృత్యువుని గురించి చెప్తూ ఉన్నప్పుడు, మృత్యు అంటే ధర్మాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు, సూర్య భగవాను యొక్క పుత్రుడు యముడు అంటే యమ ధర్మరాజు, ధర్మాన్ని నియమించేవాడు, కాలుడు, మృత్యువు అని మూడు రకాలుగా విభాగం చేశాడు. ఒక బ్రాహ్మణుడు కి కాలునికి యమధర్మరాజుకి మృత్యువుకి జరిగినటువంటి సంవాదంగా భారతంలో ఒక సంవాదాన్ని చెప్పాడు. అంటే మనం ఏమిటి, మృత్యు అనేటువంటిది ఏదో చంపేటువంటి వస్తువు కాదు, అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వస్తువు. అందుకోసం ఆయన భగవత్పాదుల వారు వైవస్వతాయ యమాయ అనలేదు, వైవస్వతాయ కాలాయ అనలేదు, వైవస్వతాయ మృత్యవే అన్నారు. మృత్యవే అని ఎందుకన్నారంటే, మృత్యువు అజ్ఞానాన్ని పరిహరిస్తుంది కాబట్టి. ఇప్పుడు నచికేతుడికి కావలసింది కూడా అజ్ఞాన పరిహారకమైనటువంటి బ్రహ్మజ్ఞానం కాబట్టి. అందుకోసం వైవస్వతాయ మృత్యవే, వివస్వత్పుత్రుడైనటువంటి మృత్యువుకి నమస్కారము. అదే విధంగా నచికేతునికి కూడా. నచికేతుడు అన్నటువంటి శబ్దానికి అర్థం మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. ఇది అంటే భగవత్పాదుల వారి యొక్క అవతారిక ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. కఠశాఖకు చెందినటువంటి ఉపనిషద్ వల్లి ఇది. ఈ వల్లులు మనకి బాగా తెలియటం కోసం
ఓ చిన్నదైనటువంటి ఉపనిషత్ గ్రంథ వ్యాఖ్య ఆవృత్తి ప్రారంభిస్తున్నాము అన్నారు. అంటే అందరికీ అర్థం అవటం కోసం ఓ చిన్న వ్యాఖ్యానాన్ని రాస్తున్నాం అన్నారు. సదనేటువంటి ధాతువుకి విశరణ గచ్చి అవసాదనేషు అని సద్దు ధాతువుని చెప్తారు. సద్ విశరణ గచ్చి అవసాదనేషు, విశరణ గతి అవసాదనము అనే మూడు అర్థాల్లోని సద్దులు సద్ అనేటువంటి ధాతువు ఉంటుంది. విశరణం అంటే విడిపోవడం, గతి అంటే పొందడం, అవసాదనం అంటే నాశనం. ఈ మూడు అర్థాల్లోని సద్ధాతువుని ప్రయోగిస్తారు. అయితే విడిపోవటాన్ని నాశాన్ని చెప్తుంది. ఈ ధాతువుకి ముందు ఊ ఉపనే ఉపాని అనేటువంటి ఉపసర్గలు రెండు చేర్చి ఉపాని సద్ దాని ప్లస్ క్విప్ ప్రత్యయం చేస్తే ఉపనిషత్ అవుతుంది. వ్యాకరణం ప్రకారం ఉప అనేటువంటి ఉపసర్గని, నీ అనేటువంటి ఉపసర్గని దాని పక్కని సద్ అనేటువంటిది పెట్టి ప్లస్ క్విప్ ప్రత్యయం చేసినట్టుకైతే ఉపనిషత్ అన్నటువంటి పదం తయారవుతుంది. ఆ ఉపనిషత్ అంటే ఏమిటయ్యా అర్థం అంటే విడదీసేది, పొందించేది, నశింపజేసేది అని మూడు అర్థాలు ఈ ఉపనిషత్ శబ్దం చేత ఇప్పుడు వ్యాఖ్యానం చేయదలిచినటువంటి గ్రంథం ప్రతిపాదింపబడినటువంటిది. అందరికీ తెలియబడడం పడేటువంటి తత్వ విద్య అనే అర్థంలో దీన్ని చెప్తున్నారు. ఉపనిషత్ అంటే ఏమిటండి, ఉపనిషత్ అంటే ఏమిటి, కఠోపనిషత్తు పుస్తకమా? కఠోపనిషత్తులో ఉన్నటువంటి తత్వ విద్య, కఠోపనిషత్తులో ఉన్నటువంటి తత్వ విద్యే ఉపనిషత్తు. కఠోపనిషత్తు పుస్తకం కాదు. ఏమండి, గూగుల్లో మనం కఠోపనిషత్తు సెర్చ్ చెయ్యి అంటే పుస్తకం సెర్చ్ చేసాం, పుస్తకం చూసాం. ప్రయోజనం ఏమిటండి? లైబ్రేరియన్కి ప్రొఫెసర్కి తేడా ఏమిటి? లైబ్రేరియన్ని వై కఠోపనిషత్తు పట్టుదరా అంటే వాడు క్యాలెండర్ చూస్తాడు, బీరువా నెంబర్ చూస్తాడు, బీరువాలోని ఎన్నో ఆ వరుసలోనో నెంబర్ చూస్తాడు, ఆ వరుసలో నుంచి ఆ పుస్తకం పట్టుకొని వస్తాడు, సార్ ఇదిగోటండి అని ఇస్తాడు. అంటే అది కఠోపనిషత్త, అది కఠోపనిషత్తు ఇవ్వడమా? దాన్ని ప్రొఫెసర్ ఏం చేస్తాడు, ఆచార్యుడు చదువుతాడు, చదివి దాంట్లో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటాడు. అదే వాస్తవానికి ఆ తత్వ విద్యే ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే గ్రంథం కాదు, తత్వ విద్య. మేము ఈ ఉపనిషత్తు అనేటువంటి శబ్దం చేత వ్యాఖ్యానం చేస్తున్నాం. ఏ గ్రంథాన్ని అయితే వ్యాఖ్యానం చేద్దామని అనుకుంటున్నామో అందరికీ తెలియబడవలసినటువంటి తత్వ విద్య అని దీని అర్థం. అందరికీ తెలియబడవలసినటువంటి తత్వ విద్య అన్నటువంటి అర్థంలో ఉపనిషత్తు అని తెలుసుకోవాలి. ఉపనిషత్తు అంటే తత్వ విద్య అని మనం తెలుసుకోవాలి. ఏ అర్థయోగ సంబంధంతో ఉపనిషత్తు అనేటువంటి శబ్దం విద్యా సంబంధంగా చెప్పబడుతున్నది? ఏమండి, ఉపనిషత్తు అంటే మీరు చెప్పిన ప్రకారం విడిపోవటం కానీ నాశనం చెందటం కానీ పొందటం కానీ మూడు అర్థాలు తప్పిస్తే ఎక్కడా తత్వ విద్య అని కానీ మామూలు విద్య అని కానీ విద్యా అర్థం దాంట్లో లేదు కదండి. ఆ పదంలో విద్య అన్న అర్థం ఏమీ లేదు కదండి. మరి అది అలాంటప్పుడు ఉపనిషత్తు ఎలాగైందండి అంటే విద్య అనేటువంటి సంబంధం ఏ అర్థయోగంతో మీరు చెప్తున్నారు, మీరు దానికి ఎలా అర్థం చెప్తున్నారు? ఉపనిషత్తు అంటే తత్వ విద్య, తత్వ విద్యా విషయమైనటువంటి విద్య అని మీరు ఎలా చెప్తున్నారు? దానికి ఆధారం ఏమిటి అంటే ఏ మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి ఒక ప్రధానమైన లక్షణం ఉండాలి. వాళ్ళు విని, వాళ్ళు చూసి ఉన్నటువంటి ఇంద్రియ విషయాల నుండి విరక్తులు అవ్వాలి. వాళ్ళు ఏది విన్నా వాళ్ళ చెవులకి నుంచి లోపలికి వెళ్ళి పట్టకూడదు, ఏది చూసినా పట్టకూడదు. అది ఎలా సాధ్యం అండి? కొంతమంది సాధ్యమే. ఇది ఎప్పుడైనా డీలిట్ చేయాలంటే ఒకటో తరగతిలో 50 మంది చేరితే అలాగ మొత్తం హై స్కూల్లోకి వచ్చేసరికల్లా 150 మంది అయితే
అలా వెళ్ళి కాలేజీలోకి వెళ్ళేసరికల్లా కాలేజీ 1000 మంది పిల్లలతో ఉంటే ఆ 1000 మంది పిల్లల్లోని పిహెచ్డీలు డీలిట్లు చేసేవాళ్ళు 4 5 ఉంటారు. అది ఇవాళ అర్థవంతమైనవి చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. కారణం ఏమిటండి అని అంటే తెలివైనటువంటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. బాగా ఆలోచించగలిగేటువంటి మేధ కలిగినటువంటి వాళ్ళు విద్యారంగం వైపు రావటం లేదు. అలా రాకపోవటం వల్ల పరిశోధనలన్నీ కూడా చాలా శుష్కంగా ఉంటున్నాయి. మంచి పరిశోధన చేయాలి అంటే మంచి బుద్ధి కౌశలం ఉండాలి. ఆ బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళే పరిశోధన చేయగలవారు. అలాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే అలాగే వైరాగ్యం కూడా అందరికీ ఉండదు, కొద్ది మందికే ఉంటుంది. విన్న విషయాల్ని మరిచిపోతాడు, చూసిన విషయాల్ని మరిచిపోతాడు, వాడి బుద్ధిలో అవి రికార్డ్ అవ్వు. ఆ ఇంద్రియముల చేత తెలియబడినటువంటి విషయాలు విజ్ఞానమయ కోశాన్ని చేరం. అలాంటి వాళ్ళు ఎవళ్ళు ఉంటారో మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళల్లో విన్నటువంటివి చూసినటువంటివి అయినటువంటి ఇంద్రియార్థాల నుండి వైరాగ్యం పొందినటువంటి వాళ్ళు ఉపనిషత్తు శబ్దం చేత చెప్పబడేది చెప్పబోయే లక్షణాలు కలిగినటువంటిది అయినటువంటి విద్య దగ్గరికి చేరి దాన్ని పొంది నిశ్చయ జ్ఞానంతో ఆ విద్య ఎందే నిష్ట కలవారై నడుచుకుంటారో వాస్తవంగా వాళ్ళకి విన్నది మరిచిపోయారు, చూసింది మరిచిపోయారు. అలాంటి వైరాగ్య సంపన్నులైనటువంటి వాళ్ళు ఈ ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి తత్వజ్ఞానాన్ని దాంట్లో చెప్పబడ్డటువంటి లక్షణాలని కలిగినటువంటి వాళ్ళై ఆ తత్వజ్ఞాన విద్యను దాని దగ్గరికి చేరి మనం చాలా కష్టతరంగా చేరాలండి. మనకి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళాలంటే మనస్సంత వేగంగా సులభంగా సాధ్యం కాదు. అందరి యొక్క సహకారం కూడా దీనికి లభించదు. భార్యాపుత్రాదుల యొక్క సహకారం లభించాలి, స్త్రీలకైతే భర్త సహకారం లభించాలి, సంసారులకైతే అలాగే మనస్సు అనేకమైనటువంటి చాంచల్యములతో కూడుకున్నటువంటిది ఏకాగ్రమైనటువంటి వైరాగ్య విషయాల వైపు వెళ్ళడానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగితే కానీ తత్వ విద్య దగ్గరికి చేరడం కుదరదు. ఆ తత్వ విద్య దగ్గరికి చేరి దాన్ని పొంది నిశ్చయమైనటువంటి జ్ఞానంతో ఆ విద్య ఎందే నిష్ట కలిగినటువంటి వాళ్ళై నడుచుకుంటారు. అంటే ఆ బ్రహ్మ విద్య ఎందే నిష్ట కలిగినటువంటి వాళ్ళే నడుచుకుంటే ఏమిటి లభిస్తుందండి? ఉపనిషత్తు అర్థం అక్కడ ఉన్నది. ఏమిటండి అది? సంసార బీజ కారణమైనటువంటి అవిద్యాదులను విశరణం చేస్తుంది. ఉపనిషత్తు అంటే విశరణం కదా. ఆ ఉపనిషత్తు అనేటువంటిది ఎప్పుడు విశరణం అనేటువంటి జరుగుతుంది? సంసార బీజానికి కారణాలైనటువంటి అజ్ఞానము మొదలైనటువంటి వాటిని విశరణం ముక్కలు ముక్కలు చేస్తుంది, దాన్ని దూరం చేస్తుంది, ఆ అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. చావు పుట్టులకు కారణాలైనటువంటి అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అదే ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే విశరణం చేసేది. దేన్ని విశరణం చేస్తుంది, దేన్ని దూరం చేస్తుంది, దేన్ని విడగొడుతుంది అంటే అజ్ఞానాన్ని విడగొడుతుంది. అజ్ఞానాన్ని విడగొట్టడం ఎందుకు? సంసారానికి అది బీజం కాబట్టి. ఆ అజ్ఞానం ఉంటేనే చావు పుట్టుకలు వస్తాయి. కాబట్టి అజ్ఞానం నశిస్తే చావు పుట్టుకలు రావు. అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, ఆ అజ్ఞానాన్ని ముక్కలు చేస్తుంది ఏది? ఉపనిషత్తు. ఎందుకోసమండి ఆ పనంతా చేయడం అంటే, ఎవరికైతే తత్వజ్ఞానం కావాలనుకుంటారో వాళ్ళకి తత్వజ్ఞానాన్ని కలిగించడం కోసం. ఎందుకండి తత్వజ్ఞానం? బ్రహ్మప్రాప్తి కోసం. ఎలాగొస్తుందండి? వైరాగ్యం కలిగితే వస్తుంది. అంటే మోక్షమునందు ఇచ్చ ఉండాలి, ఇంద్రియార్థముల యందు ఇంద్రియ విషయముల యందు వైరాగ్యం ఉండాలి. ఈ రెండింటితో పాటు బ్రహ్మ విద్యా విషయం దగ్గరికి చేరాలి, దాన్ని ఆశ్రయించాలి,
దాన్ని పొందాలి. అప్పుడు ఆ దేవుడు చేస్తుంది, నీలో ఉన్నటువంటి సంసార బీజాలని, ఆ సంసారం మొలకెత్తడానికి కారణమైనటువంటి విత్తనాల్ని నశింపజేస్తుంది. అది ఉపనిషత్తు. మనలో ఉన్నటువంటి సంసార బీజం నశించాలి అని అంటే మన ఆ విద్య దగ్గరికి చేరాలి, ఆ విద్యని ఆశ్రయించాలి, ఆ విద్యని పొందాలి. అందుకోసమే ఇక్కడ మృత్యు శబ్దాన్ని వాడారు. మృత్యు శబ్దం ఎందుకోసం? అజ్ఞానాన్ని నశింపజేయటం. గురువు మృత్యు స్వరూపుడు ఎందుకు అంటే చంపేస్తాడని కాదు అర్థం. గురువుగారి దగ్గరికి వెళ్తే పిల్లల్ని చంపేస్తారని అర్థం కాదు. గురువు గారు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తారు. నాశనం చేస్తే మనం తత్వజ్ఞానం వైపు వెళ్తాం. అయితే వాడు ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నీ అజ్ఞానాన్ని నశింపజేస్తా, నీ అజ్ఞానాన్ని నశింపజేస్తా అని అండవు. వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్లు ఉండాలి. మొదట మోక్షం కావాలన్న కోరిక ఉండాలి. రెండు, దృష్ట శ్రుత విషయముల యందు దృష్టానుషంగికములు, విన్నటువంటివి చూసినటువంటివి అయినటువంటి విషయముల యందు వైరాగ్యం ఉండాలి. ఈ రెండు ఉన్న తరువాత తత్వ విద్యను ఆశ్రయించాలి. తత్వ విద్యను ఆశ్రయించిన తరువాత దాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే సంసార బీజం నశిస్తుంది. ఆ నశించటాన్ని ఉపనిషత్తు అంటారు. అందుకోసం అలా సంసార బీజాన్ని, అజ్ఞానాన్ని నశింపజేసేటటువంటిది కాబట్టి ఈ ఉపనిషత్తు అనేటటువంటిది తత్వ విద్యకు సంబంధించినటువంటిది కాబట్టి ఆ అర్థంలో, ఆ అర్థ సంబంధంలో ఈ విద్య ఉపనిషత్తు అని మనం చెప్పాలి అని భగవత్పాదులు వారు రాశారు. అయితే నేనేదో చెప్పడం లేదయ్యా, భగవత్పాదులు వారు అంటున్నారు, నేనేదో ఈ లక్షణాలు ఉండాలి, ఈ ప్రయత్నం చేయాలి అని నేను చెప్పడం లేదు. ఈ కఠోపనిషత్తులోనే 3వ వల్లి 15వ శ్లోకంలో అశబ్దమస్పరిశం అనేటువంటి మంత్రంలో నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే, శబ్దస్పరిశ రూప రసగంధ తన్మాత్రల చేత అంటనటువంటిది నాశనం కాని ఆద్యంతాలు కాని లేనటువంటిది, ధ్రువము శాశ్వతమైనటువంటిది, మహత్తు కన్నా పరమైనటువంటిది అయినటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది మృత్యుముఖం నుండి బయటపడితే ఆ మృత్యుముఖం నుంచి బయటపడటమే తత్వ విద్య. ఇదే ఉపనిషత్తు చెప్పడం చేత సంసార బీజ నాశనం చేసేటువంటి ఈ విద్య ఉపనిషత్తు అని చెప్పారు. సంసార బీజమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసేదే ఈ విద్య ఉపనిషత్తు. ఈ విద్యే ఉపనిషత్తు. శబ్ద స్పరిశ రూప రస గంధాలనేటటువంటి తన్మాత్రలతో అంటనటువంటిది, నాశనం లేనటువంటిది, ఆది అంతము లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మహత్తు కింద మీదనున్నటువంటిది, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది మృత్యుముఖం నుండి బయటపడ్డాం. నిచాయ తమ్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యుముఖం నుండి బయటపడితే, బయటపడేటట్టుగా చేసేదే ఈ విద్య. ఈ విద్య మన మృత్యుముఖం నుండి బయటికి లాగుతుంది. ఏమిటి మృత్యు అంటే? అజ్ఞానం. ఆ అజ్ఞానంలో పడిపోకుండా మన బయటికి లాగుతుంది. అజ్ఞానంలో పడిపోకుండా బయటికి లాగేటటువంటిది ఏదైతే ఉన్నాదో ఆ విద్యే ఈ ఉపనిషత్తు. వినటం, చూడటం మొదలైనటువంటి ఇంద్రియార్థాల నుండి విరక్తులై మోక్షాన్ని కోరుకొని పరబ్రహ్మాన్ని పొందించేటువంటిది కనుక బ్రహ్మాన్ని పొందించున్నది అనేటువంటి అర్థంలో ఇది ఉపనిషత్తు అని చెప్పొచ్చుంది. ఈ ఉపనిషత్తు అనేటువంటి దానికి మరో అర్థం చెప్తున్నారు. విశరణము అన్న అర్థం చెప్పారు ఇప్పుడు, అంటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది అన్న అర్థం చెప్పారు.
ఇంకో అర్థం చెప్తున్నారు, గతి అని అర్థం చెప్తున్నారు, పొందించుట అన్నది. ఏమిటి పొందిస్తుందయ్యా? వైరాగ్యం కలిగినటువంటి వాడు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు వాడిని బ్రహ్మాన్ని పొందిస్తుంది. ఈ తత్వ విద్య మీకు వంట పట్టింది అనుకోండి, లోక వ్యవహారముల ఎందు ఎలాగా ఆసక్తి ఉండదు, ఎలాగా ఏదో వినాలి, ఏదో చూడాలి, ఏదో తినాలి, ఏదో చెయ్యాలి అన్నటువంటి కోరికలు ఉండవు, తూష్ణీం భావం ఏర్పడుతుంది, అది వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగి మోక్షమునందు ఇచ్చగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మ విద్యని కాని విన్నట్టుగైతే, ఈ గ్రంథాన్ని కాని విన్నట్టుగైతే, ఈ విద్య వాడిని ఏమిటి చేస్తుంది అయ్యా? బ్రహ్మాన్ని పొందిస్తుంది, పరబ్రహ్మాన్ని పొందిస్తుంది. అంటే లోపల ఉండేటువంటి ఆత్మని మనం పొందడానికి కారణమవుతుంది. ఇందాకలా అజ్ఞానాన్ని నాశనం చేయడానికి కారణమవుతుంది ఒక అర్థం, ఆత్మని పొందడానికి కారణమవుతుంది రెండో అర్థం. ఉపనిషత్తు అంటే విశరణము, అజ్ఞాన విశరణము, గతి బ్రహ్మ విద్యాగతి, రెండు అర్థాలు. ఒకటి అజ్ఞానాన్ని నశింపజేయడం, రెండు ఆత్మని పొందించడం, రెండు పనులు అవుతాయి. ఈ విషయాన్ని ఇదే ఉపనిషత్తులో 6వ వల్లిలో 18వ మంత్రంలో మృత్యు ప్రోక్త నచికేతోధ నచికేతోధ లబ్ధ్వా విద్యామేతాం యోగ విధించ కృత్స్నం బ్రహ్మ ప్రాప్తో విరజోభూత్ విమృత్యు అన్యోప్యేవం యో విదధ్యాత్మమేవా అనేటువంటి మంత్రం. అంటే ఆ మంత్రాలు వచ్చినటువంటి సమయంలో ఆ మంత్రాల్లో లోతుగా భగవత్పాదులు వారు మనకి చెప్పినటువంటి అర్థాలను చెప్తాను. ఇప్పుడు బ్రహ్మ విద్యని పొందించుట అనేటువంటి అర్థంలో కఠోపనిషత్తులోనే 6వ వల్లిలో 18వ మంత్రంలో ఏమిటి చెప్పారు అంటే, మృత్యు ప్రోక్త నచికేతోధ లబ్ధ్వా విద్యామేతాం ఏతాం విద్యాం లబ్ధ్వా. ఈ విద్యను పొంది ఎవడు? నచికేత. ఎవడు చెప్తే? మృత్యు ప్రోక్తాం, మృత్యువు చేత చెప్పబడినటువంటి ఈ విద్యను, ఈ బ్రహ్మ విద్యను నచికేతుడు పొంది. యోగ విధించ కృత్స్నం, ఆత్మయోగం ఎలా కలుగుతుంది అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని, విరజ ఎటువంటి చావు పుట్టుకలకు కారణమైనటువంటిది అంటకుండా బ్రహ్మ ప్రాప్త అభూత్, ఆత్మను పొందినటువంటి వాడు అయ్యాడు. ద్విమృత్యు, మృత్యు అంటలేదు. ఇంకా ఇతరులైనటువంటి వారు ఎవరైనా అన్యోప్యేవం యో విదధ్యాత్మమేవా, ఎవరైతే ఇతరులైనటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుంటారో వాళ్ళు కూడా యోగ విధి చేతను బ్రహ్మమును పొందుతారు అని చెప్పారు. అంటే ఏమిటి? పొందించుట అనేటువంటి అర్థంలో ఉపనిషత్తు, ఇందాకల్లా విశరణము అన్నటువంటి అర్థంలో ఉపనిషత్, అజ్ఞానమును నశింపజేయుట ఉపనిషత్, ఆత్మను పొందించుట ఉపనిషత్ అని చెప్పారు. అయితే బ్రహ్మాన్ని పొందడానికి విరజుడు కావాలి, ధర్మాధర్మాలు అంటకూడదు. అలాగే కృత ధర్మాధర్మాలు అంటకూడదు అంటే ఎలాగండి? ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నాడు, వాడు పాపం చేస్తాడు, పాపం కాదా? కాదు అన్నారు బృహదారణ్యకల్లో. కృత కృతేన తపత, ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు కర్మలు చేయకపోయినా వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. కర్మిష్టి ఆత్మజ్ఞానం లేకపోతే ఇక్కడే పోతాడు, వాడికే ప్రయోజనం లేదు. కర్మిష్టి అయినటువంటి వాడికి ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఈ లోకంలోనే మళ్ళీ చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. శాస్త్రాలు చెప్పినటువంటి, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడు కొన్ని ఉత్తమ లోకాలు పొంది తిరిగి వస్తాడు. ఉపాసనతో కూడినటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు హిరణ్య గర్భ బ్రహ్మని చేరుకొని ఆ బ్రహ్మ పర్యంతము అక్కడే ఉండి ఆ తరువాత మళ్ళీ పుడతారు. అశాస్త్రమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు క్రిమికీటకాదులుగా పుడతారు అని కర్మకాండ చెప్తున్నారు. కర్మకాండలో 3 ఆప్షన్లు ఉన్నాయి.
ఉపాసన తో కొడుకున్నటువంటి కర్మ చేస్తే హిరణ్య గర్భలోకం వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు, తిరిగి రావడం ఖాయం. బుద్ధి కర్మ చేస్తే, శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేస్తే కొన్ని పుణ్యలోకాలను పొంది మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అప్పుడు తిరిగి రావడం ఖాయం. శాస్త్రము అంగీకరించినటువంటి కర్మలు చేస్తే ఈ లోకంలోనే క్రిమి కీటకాదులుగా పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. అంటే ఏ కర్మ చేసినప్పటికీ కూడా మళ్ళీ రావడం అన్నది తప్పలేదు. అనుంచి కర్మిష్టికి జ్ఞానం కావాలి, జ్ఞానికి కర్మ అక్కర్లేదు. మనకి విశిష్టాద్వైతంలో ఖాండిక్య కేశీధ్వజ సంవాదంలో ఖాండిక్యుడు కర్మిష్టి, కేశీధ్వజుడు జ్ఞాని, కేశీధ్వజుడు జ్ఞాని ఆయన్ని ఖాండిక్యుడు అడుగుతాడు, నాకు జ్ఞానాన్ని గురించి చెప్పు అని. ఎందుకు జ్ఞానం తెలుసుకోవాలి? నీకు ఎంత కర్మకాండ తెలుసుకున్నప్పటికీ కూడా నువ్వు బ్రహ్మభూతుడు అవ్వాలి అని అంటే నీకు జ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడ కృతాకృతే నతపత, జ్ఞాని అయినటువంటి వాడికి కర్మల వల్ల ప్రతిబంధకం లేదు. చేసినా ఇబ్బంది లేదు, చెయ్యకపోయినా ఇబ్బంది లేదు. ప్రత్యవాయ దోషాలు లేవు, పాపాలు లేవు. ఆత్మజ్ఞానికి ధర్మాధర్మాలు అంటాం. అలా ధర్మాధర్మాలు అంటకపోవటం వలన నచికేతుడు విమృత్యుహు, అంటే అజ్ఞానం అంటవే. అజ్ఞానం అంటకపోతే మళ్ళీ జన్మ ఎక్కడి నుంచి వస్తుందండి? అజ్ఞానం అంటితేనే జన్మ వస్తుంది. మీరు ఫస్ట్ క్లాస్ అయినటువంటి విత్తనాలు తీసుకొని వచ్చి ఎండలో ఎండబెట్టారనుకోండి, మొక్కల మొలవు, ఆ విత్తనాన్ని తీసుకొని వచ్చి పెరట్లో కాస్తంత తడి ఉన్నటువంటి ప్రదేశంలో పడేసారనుకోండి, లేదు పొడిగా ఉన్న ప్రదేశంలో పడేసిన తర్వాతనైనా కాస్త మంచో నీళ్ళో వర్షమో ఏదో పడ్డాది అనుకోండి, అది మొలకెత్తేస్తుంది. అజ్ఞానం తగిలితే బతికేస్తుంది, జ్ఞానం తగిలితే చస్తుంది. బ్రహ్మ విద్య సూర్య భగవాన్ యొక్క కిరణాలు లాంటిది, కర్మ వరుణుని యొక్క వర్షం లాంటిది. అజ్ఞానాన్ని మళ్ళీ లేపుతుంది కర్మ, బ్రహ్మ విద్య అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, ఎండిపోయి అది ఎందుకు పనికిరాకుండా పోతుంది. కాబట్టి విమృత్యుహు అంటే కర్మల వల్ల వారికి ఏ ప్రమాణం లేదు కాబట్టి వారికి మృత్యు అంటదు, మృత్యు వారి దగ్గరికి రాలేదు. అందువలన నచికేతుడు బ్రహ్మాన్ని పొందాడు. బ్రహ్మ దేవు నచికేతుడు మృత్యుదేవత చేత చెప్పబడ్డటువంటి బ్రహ్మ విద్య వలన అన్ని యోగ విధానాలని తెలుసుకొని దాని సాధన వల్ల కలిగేటువంటి ఫలితాలని గ్రహించి బ్రహ్మోపదేశం వలన బ్రహ్మభావాన్ని పొందాడు. బ్రహ్మైవ భవతి, బ్రహ్మాప్యేవం బ్రహ్మ ఐవ భవతి. వాడు బ్రహ్మాన్ని పొంది బ్రహ్మమే అవుతాడు. గురువైనటువంటి మృత్యువు చెప్పినటువంటి జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని పొంది వాడు బ్రహ్మమయ్యాడు. వాడికి ఎందుకు మృత్యువు రాలేదండి అంటే వాడికి పాపములు పుణ్యములు అంటలేదు. అలాగే వాడికి వైరాగ్యం కలిగింది, వాడి మృత్యువు దగ్గరికి రాకపోవటం వల్ల వాడు బ్రహ్మాన్ని పొందాడు. పొందాడు అన్నటువంటి అర్థంలో చెప్పడానికి ఈ మంత్రాన్ని చెప్పారు. పొందాడు అనేటువంటి మంత్రంలో ఉపనిషత్తుగా ఇది చెప్తున్నారు. ఇతరులైనా నచికేతుల్లా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా పొందుతారు అని ఇక్కడ చెప్పారు. అంటే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఇది శబ్ద ధాతువు యొక్క గత్యర్థకం. మొదటిది విశ్రమార్థకం చదివాము, ఇది గత్యర్థకం. భూర్భువ సువర్లోకాల్లో అగ్నిహోత్రుడు బ్రహ్మము నుండి పుట్టి బ్రహ్మమును తెలియపరుస్తున్నాడో, దాని విషయకంగా నచికేతుని చేత కోరబడినటువంటి రెండో విద్య కూడా అగ్ని విద్య కూడా ఉపనిషత్తు శబ్దార్థంగా చెప్పొచ్చును. నచికేతుడు ఈ ఉపనిషత్తులో మూడు వరాలు కోరాడు. ఒకటి, తన పితృదేవతలకు శాంతి. రెండు, స్వర్గాది లోకాలు జయించే అగ్ని విద్య. మూడు, బ్రహ్మ విద్య. కఠోపనిషత్తు ఎందుకు గొప్పదండి? భగవత్పాదులు వారి కఠోపనిషత్తుని చాలా చోట్ల వాడుకుంటారు. ఎందుకండి అని అంటే దీంట్లో మూడు మెట్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతివాడు పితృపైతామహమైనటువంటి తేజస్సుతో ఉంటాడు,
తండ్రి తాత ముత్తాత వాళ్ళ యొక్క తేజస్సులతో ఉంటారు. వాళ్ళని శాంతింపజేయడం అనేటువంటిది కర్మకాండలో ప్రధానం. ఆ మొదటి మెట్లు చేశాడు నచికేతుడు. రెండో మెట్టు స్వర్గం, దాన్ని చేశాడు. మూడో మెట్టు బ్రహ్మ విద్య. ఈ రెండో మెట్టు ఎక్కాలంటే అగ్ని కావాలి. అగ్ని చేతనే స్వర్గాన్ని పొందాలి. అగ్ని చేతనే స్వర్గాన్ని పొందాలి కాబట్టి భూర్భువ సువర్లోకాల్లో ఏ అగ్నిహోత్రుడైతే బ్రహ్మము నుండి పుట్టి బ్రహ్మాన్ని తెలియపరుస్తున్నాడో, అగ్నిహోత్రుణ్ణి అర్చన చేసిన తర్వాత చిట్ట చివరిని కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి అని అంటారు. అంటే కర్మకాండ చేతను బ్రహ్మకాండ చేతను కూడా అగ్ని ఉపపాద్యం అవుతున్నాడు. అంటే అతన్ని ఉపపాదిస్తున్నారు. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి. కర్మస్వరూపుడు అగ్నే, బ్రహ్మస్వరూపుడు అగ్నే. కాబట్టి ఈ మూడు లోకాల్లోని, భూలోకంలో కానీ భువర్లోకంలో కానీ సువర్లోకంలో కానీ బ్రహ్మము నుండి పుట్టి బ్రహ్మాన్ని తెలియపరిచేటటువంటి అగ్ని విద్య ఉన్నారు. దాని విషయకంగా నచికేతుడు రెండో వరం అడిగాడు. ఆ అగ్ని విద్య కూడా ఉపనిషత్తు అని చెప్పచ్చు. అది ఎలా చెప్తారండి? విద్య అంటే బ్రహ్మ విద్య అన్నారు, తత్వ విద్య అన్నారు. ఆ తత్వ విద్యకి ఏమిటి? ఆటంకం, వైరాగ్యం లేకపోవడం. వైరాగ్యం కలిగింది, మోక్షం కావాలనుకున్నాడు, వాళ్ళు ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేయడం అని అర్థం చెప్పేశారు, అయిపోయింది. అగ్ని విద్య దగ్గర ఏమిటి నాశనం చేస్తామండి? అక్కడైతే అజ్ఞానాన్ని నాశనం చేసాం, జ్ఞానాన్ని కలిగించాం. రెండో దాంట్లో అయితే బ్రహ్మాన్ని పొందించాం. ఇది అగ్ని విద్య దగ్గర ఏం చేస్తారండి మీరు? అగ్ని విద్య కూడా ఉపనిషత్తు అని ఎలాగంటారండి? అంటే అగ్ని విద్య స్వర్గలోక ఫలప్రాప్తిని ఇస్తుంది. స్వర్గలోకంలో స్వర్గలోకాన్ని పొందిస్తుంది. ఇదేమిటండి స్వర్గలోకాన్ని పొందించడం? మళ్ళీ వచ్చేస్తాం కదండి, దానివల్ల ప్రయోజనం ఏమిటండి? దాంట్లో గర్భవాస నరకం కానీ ముసలితనం కానీ ఉండదు. అసలు చాలా మంది గౌరీ కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం, ఏమండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, గణపతి కళ్యాణం, లేకపోతే ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం, రాముడు అంటే మనిషిగా పుట్టాడు కాబట్టి సీతారాముల కళ్యాణం అంగీకరించవచ్చండి. కృష్ణుడికే కళ్యాణం కుదరదు, ఎందుకంటే అతను రాక్షస వివాహంలో తెచ్చుకున్నాడు పెళ్ళారు. మరి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కట, గణపతి కట, ఆంజనేయ స్వామి వారి కట, పార్వతీ పరమేశ్వరుల కట, ఇంకా ఎవరికి దొరికితే వాడికెల్లా కళ్యాణాలు చేసేస్తూ ఉండడం. ఏదో మంగళసూత్రాలు, మట్టెలు, ఏవో ఈ బంగారము నాలుగు వస్తువులు ఇస్తారు, పట్టుబట్టలు ఇస్తారు, ఆచార్యుడికి బట్టలు ఇస్తారు. ఏమిటండి గోళ మనకి? రామాయణం చెప్తే రామాయణంలో రాముడు పుట్టినప్పుడు ఉత్సవం ఏమండి? దాని దగ్గర మనం ఓ ఉత్సవం చేయించడం, సీతాకళ్యాణం చేయించడం, ఆ తర్వాత అయోధ్యకాండలో పాదుకా పట్టాభిషేకం చేయించడం, అరణ్యకాండలో ఏమి చెయ్యరులేండి, కిష్కింధకాండలోనే ఏమి చెయ్యరు. సుందరకాండలోకి వచ్చేసరికల్లా అంగుళి ప్రధానం ఉంగరం చేయించి గురుగారికి ఇచ్చుకోండి. కాబట్టి యుద్ధకాండలోకి వచ్చేసరికల్లా యుద్ధకాండ పూర్తయిపోగానే పట్టాభిషేకం బహు ఖర్చు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలండి పట్టాభిషేకం. ఇలా మనం లోకాన్ని దోచుకోవడానికి మనకి పురాణాలు చెప్పలేదు సార్. ఏమిటండి అని అంటే స్వర్గలోకం అంటే అక్కడ గర్భవాస నరకాలు ఉండవు. వాళ్ళకి పెళ్ళాలు ఉండరు, పిల్లలు ఉండరు, ఏమి ఉండాలి? ఇది తేజోరూపం. ఇంద్రుడు కొడుకు, లేకపోతే కుబేరుడు కొడుకు, వరుణుడు కొడుకు, వాళ్ళకి అసలు శారీరకమైనటువంటి సంబంధాలు కానీ, శరీరాలు కానీ, పుత్రత్వాలు కానీ, గర్భవాసాలు కానీ ఏమీ ఉండవు. గర్భవాస నరకం కానీ, ముసలితనం కానీ వాళ్ళకు ఉండదు. అగ్ని విద్య వల్ల ఇతర లోకాల్లో మాటి మాటికి పుట్టవలసినటువంటి గర్భవాస నరకాలు కానీ, ముసలితనం వల్ల కలిగేటువంటి దుఃఖాలు కానీ లేకుండా ఆ దుఃఖాల్ని పూర్తిగా నాశనం చేస్తుంది అగ్ని విద్య.
అంటే మళ్ళీ మనం పుట్టక్కర్ లేకుండా ముసలితనం వల్ల కలిగేటువంటి బాధలు పడక్కర్ లేకుండా ఈ అగ్ని విద్య మనని అనుగ్రహిస్తుంది వాటిని నాశనం చేస్తుంది కాబట్టి అవసాదనేషు విచరణ గతి అవసాదనేషు విచరణ అన్నటువంటిది ఇందాకలా చెప్పుకున్నాం మొట్టమొదటి అర్థంలో రెండో అర్థంలో పొందించుట అన్నటువంటి చెప్పుకున్నాం మూడో అర్థంలో అగ్ని విద్య చేసే పని ఏమిటయ్యా మళ్ళీ గర్భాల్లో పట్టడం ఏదైనా గర్భంలో ఉండి దాంట్లో బాధలు పడ్డాం ముసలితనం వల్ల పడే బాధలు పడ్డాం లేకుండా నాశనం చేసేస్తుంది మీరు అగ్నిని ఉపాసించారనుకోండి దివ్యత్వం వచ్చేస్తుంది ఎప్పుడైతే దివ్యత్వం వచ్చిందో దేవగంధర్వ జాతుల్లో మీరు ఎక్కడ పుట్టినా మీకు గర్భవాస నరకాలు ఉండవు అలాగే ముసలితనం ఉండదు వాటి పూర్తిగా నాశనం చేసేస్తుంది కాబట్టి గర్భవాస నరకమును ముసలితనాన్ని నాశనం చేసేది అయిన అగ్ని విద్యను చెప్తుంది అనే అర్థంలోని ఇక్కడ ఉపనిషత్ అంటే విచరణ గతి అవసాదనేషు మూడు అర్థాల్లోని కూడా ఉపనిషత్తు అనేటువంటిది చెప్పారు గర్భవాస నరకం కానీ ముసలితనం కానీ లేకుండా చేస్తుంది పూర్తిగా నాశనం చేస్తుంది అవసాదనం అంటే తుద ముట్టించడం ఇది ఉపనిషత్తులోని అగ్ని విద్య వల్ల కలుగుతుంది కాబట్టి అగ్ని విద్య కూడా ఉపనిషత్తే అన్నారు ఆ విషయాన్ని ఈ ఉపనిషత్తులో ఒకటో వల్లిలో పదమూడో మంత్రంలో చెప్పారు ఇప్పుడు కఠోపనిషత్తులోంచే మనకి మూడో వల్లిలోంచి ఒక ఉదాహరణ ఇచ్చాడు ఆరో వల్లిలోంచి ఒక ఉదాహరణ ఇచ్చారు మళ్ళీ ఒకటో వల్లిలోంచి ఇస్తున్నారు స్వర్గలోక కారణమైనటువంటి అగ్ని విద్యని రెండో వరంగా నచికేతుడు అడిగాడు అన్న చోట సత్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రబ్రూహి తం శ్రద్ధానాయాం మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంత ఏతద్వితీయేన వృణే వరేణ ఓ మృత్యుదేవా స్వర్గలోక సాధనభూతమైనటువంటి అగ్ని విద్య నీకు తెలుసు అంటే ఈ ఈ లోకంలో పుడుతున్నాం అనుకోండి తల్లి కడుపులో 9 మాసాలు ఉండాలి గర్భవాస కష్టాలు అనుభవించాలి బయటికి రావాలి బాల్యంలో పెరగాలి యవ్వనంలో అనుభవించాలి ముసలితనంలో బాధపడాలి కానీ ఇదే అగ్ని విద్య చేతను స్వర్గలోకంలోకి వెళ్ళామనుకోండి అక్కడికి తల్లి కడుపులో ఉండక్కర్లేదు గర్భవాస నరకం లేదు బయటపడిన తర్వాత పెరగడం తరగడం ఉండదు ముసలితనం ఉండదు అవన్నీ ఉండవు కదా స్వర్గలోక సాధన భూతమైనటువంటి అగ్ని విద్య నీకు తెలుసు శ్రద్ధావంతుడైనటువంటి నాకు దాన్ని చెప్పు ఆ అగ్ని విద్య చెప్పు అగ్ని విద్యతో స్వర్గలోక యజమానులై అమృతత్వాన్ని పొందేటువంటి విద్య నాకు చెప్పు అంటే చావు లేకుండా ఉంటారు అమృతత్వాన్ని పొందుతారు ఎప్పుడు పొందుతారు ఈ అగ్ని విద్య తెలిస్తే పొందుతారు నచికేతుడు ఎముడుతో అన్నటువంటి మాటలు ఇదే విషయాన్ని చెప్పేటువంటి అగ్ని విద్య ఉపనిషత్తు అని అర్థం అంటే అగ్ని విద్య అనేటువంటిది కర్మకాండకు సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా అది స్వర్గవాసాన్ని కలిగిస్తుంది కాబట్టి గర్భవాస నరకాలకి ముసలితనాన్ని నాశనం చేస్తుంది కాబట్టి అది తెలియ చేసేటువంటి విద్య ఈ ఉపనిషత్తులో ఉన్నది కాబట్టి అగ్ని విద్య ఉన్నది కాబట్టి ఇది ఉపనిషత్ గర్భవాస నరకములను నశింపజేసేది అలాగే ముసలితనమును నశింపజేసేది అనే అర్థంలో అగ్ని విద్యను చెప్పే ఉపనిషత్ అని కూడా మనం ఇక్కడ ఈ దీన్ని ఉపనిషత్తు అని చెప్పొచ్చును బ్రహ్మజ్ఞాన ఇచ్చి కలిగినటువంటి వాళ్ళు ఉపనిషత్తు చదువుతాం ఉపనిషత్తు చదివిస్తాం అంటూ ఉంటారు ఇప్పుడు సాధారణంగా మనం కూడా ఏమిటంటాం బ్రహ్మజ్ఞానం ఇచ్చే మనకు ఉన్నదనుకోండి అంటే బ్రహ్మజ్ఞానం కొద్దిగా చిన్నప్పుడు తక్కువగా ఉంటుంది అంటే అది బాల్యంతోనే వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళని వదిలేండి ఇప్పుడు కంచి పరమాచార్యులు వారు అన్నారంటే వారు పుట్టుకతోనే వైరాగ్య సంపన్నులు అలాంటి వాళ్ళ గురించి మనకు వద్దు రెండు రకాలు ఉంటారు అభ్యాసేరైన ఒక అంతేయ వైరాగ్యం గురికైతే వైరాగ్యం పుట్టుకతో ఉన్నటువంటి వాడిని వదిలేడు ప్రాక్టీస్ మీద వచ్చినటువంటి వాడు అంటే చదువుకో చదువుకో బయటకు వచ్చిన వాడు వాడికి బ్రహ్మజ్ఞానం మీద కోరిక కలిగింది వాడు ఏమిటంటాడు నేను ఉపనిషత్తులు చదువుతున్నానండి అంటాడు గురువుగారు ఏమిటంటుకుంటారు ఉపనిషత్తులు చెప్తున్నానండి అంటారు అంటే అలా అనొచ్చునా అండి అది తప్పు కాదండి అన్నారు భగవత్పాదుల వారు అజ్ఞానాదుల వల్ల కలిగేటువంటి సంసారాన్ని నశింపజేసేటువంటిది సద్దులు ధాతువు
సదృ ధాతు ఏమిటి చేస్తుంది? సంసారాన్ని నశింపజేస్తుంది. ఆ నశింపజేసేటువంటిది గ్రంథం కాదు. ఆ సదృ ధాతు గ్రంథాన్ని చెప్పదు, విద్యను చెప్తుంది. నశింపజేసేది ఏదండి? విద్య, పుస్తకం కాదు. మనం కఠోపనిషత్తు కొనుక్కొని తలకిన్న పెట్టుకో పడుకుంటే మనకి బ్రహ్మ విద్య రాదు, మనకి మోక్షము రాదు. ఆ గ్రంథం మనకి ఇవ్వటం లేదు. ఆ సదృ ధాతు యొక్క అర్థాన్ని గ్రంథం చెప్పటం లేదు, విద్యను చెప్తున్నారు. అయినా గౌణంగా విద్యను తెలియపరిచేటువంటి గ్రంథం అనేటువంటి అర్థంలో గ్రంథాన్ని ఉపనిషత్తు అనవచ్చు. అంటే మామూలుగా అయితే విద్యనే ఉపనిషత్తు అనాలి, కానీ ఆ ఉపనిషత్తు విద్యను చెప్పేటటువంటి గ్రంథము కాబట్టి ఈ గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు అనొచ్చు. అయితే ఈ అర్థం ముఖ్యార్థం కాదు. ఈ అర్థం ఏమిటి? గౌణ అర్థం, భాగం, లక్షణార్థం చేత చెప్పబడేది. ఇది గుణము చేత చెప్పబడేటువంటి అర్థం కానీ ప్రధానమైనటువంటి అర్థము కాదు. ఆయుర్వై ఘృతం అంటే ఏమండి? నెయ్యి ఆయుష కాదండి, అంటే ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. ఆయుర్వై ఘృతం అంటే ఆయుష్ యొక్క వృద్ధిని కలిగించేది ఏదండి? ఘృతము. అంతే తప్పించి ఘృతము ఆయుష్ కాదు. కానీ ఘృతం అంటే ఏమిటండి? ఆయువు అన్నారు. అంటే అది గౌణార్థం, అంటే గుణాన్ని బట్టి దానికి చెప్పబడ్డటువంటి అర్థము. ఘృతం వల్ల లభించేటువంటి శక్తి ఆయుష్. అదేవిధంగా విశరణ గతి అవసాధనాల వల్ల గ్రంథం అనేటువంటి పదం ఉండదు. విశరణార్థకంలో గ్రంథం అనేటువంటి పదం ఉండదు. గతి అన్న అర్థంలో గ్రంథం అన్న పదం ఉండదు. అవసాధనం అన్న అర్థంలో గ్రంథం అన్న పదం ఉండదు. గ్రంథంలో ఉన్నటువంటి విద్య వాటిని చెప్తుంది. గ్రంథంలో ఉన్నటువంటి విద్య వాటిని చెప్తుంది. కాబట్టి లక్షణావృత్తితో ఉపనిషత్తు విద్యను చెప్పేటువంటి గ్రంథాన్ని ఉపనిషత్తు అంటారు. ఉపనిషత్తు విద్యను చెప్పేటువంటి గ్రంథాన్ని ఉపనిషత్తు అన్నాం, గ్రంథాన్ని ఉపనిషత్తు అన్నాం. ఏ ఏ ఏ వ్యాపారం ద్వారా చెప్పామది? లక్షణ వ్యాపారం. సాధారణంగా వాచ్యార్థం చెప్పాలంటే అభిద వ్యాపారం, వాచకము శబ్దము, వాచ్యము అర్థం. అలాగే లక్షణ వ్యాపారం, అభిధ అనేటువంటిది వాచ్యార్థం, లక్షణ అనేటువంటిది గౌణార్థం. లక్షణ వ్యాపారం, లక్ష్యము అనేటువంటిది శబ్దం. ఏమండి లక్ష్యము అనేటువంటిది? ఏది మనం చెప్దాం అనుకున్నామా? అయితే ఇక్కడ లక్షణావృత్తితో ఉపనిషత్ విద్యను చెప్పేటువంటి గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు అంటాం. ఏమిట్రా అది అంటే కఠోపనిషత్తు అండి. అంటే కఠోపనిషత్తు యొక్క విద్యను చెప్తుంది అని అర్థం. మనం కఠోపనిషత్తులో ఉన్నటువంటి విద్యను చెప్పేటటువంటి కాగితముల దొంతి అనం. ఇది గ్రంథము అన్నామంటే ఆ గ్రంథంలో ఆ విషయం ఉన్నది. భారతం అంటే, భారతం అంటే ఆ పుస్తకం కాదు, ఆ కాగితాలు దొంతి భారతం కాదు, దాంట్లో ఉన్నటువంటి విషయం భారతం. అయినప్పటికీ లక్షణార్థం చేతను ఆ విషయాన్ని భారతం అన్నటువంటి పుస్తకానికి చెప్తున్నాం. అలాగే ముఖ్యమైనటువంటి వాచ్య వ్యాపారం విద్యను చెప్తుంది, లక్షణార్థం గ్రంథాన్ని చెప్తుంది. గ్రంథాన్ని లక్షణార్థంలో ఉపనిషత్తు అంటారు. ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు కానీ, సంబంధం ఉన్నప్పుడు కానీ లక్షణావృత్తి చెప్తాం. ఎప్పుడు లక్షణావృత్తి చెప్తారండి? ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు. గంగాయాం ఘోష అన్నాం. ఘోష అంటే గొల్లపల్లి. గొల్లపల్లి ఎక్కడున్నదండి? గంగలో ఉన్నదన్నాం. గంగలో గొల్లపల్లి ఎలా ఉంటుందండి? కొట్టుకొని ఉడిపోదా? ప్రవాహంలో కొట్టుకుపోదా? మీకేం బుర్రలేదా అని అడిగితే కాదండి, గంగ ఒడ్డునున్నదన్నాం. మరి గంగాయాం ఘోష అంటారు ఏమిటండి? గంగలో ఎటువంటి చల్లదనం ఉన్నాదో, పవిత్రత ఉన్నాదో, ఈ గొల్లపల్లె కూడా పవిత్రంగా చల్లగా ఉంటుందయ్యా. దాని లక్షణాలు కలిగినటువంటిది, లక్షణావృత్తి చేత దానికి సామీప్యంలో ఉన్న అర్థాన్ని చెప్తాం. దానికి సామీప్యంలో ఉన్నటువంటి అర్థాన్ని చెప్తాం. అగ్నిర్మానవక అన్నారు. అగ్నిర్మానవక అంటే బ్రహ్మచారి అగ్ని. అదేమిటండి, బ్రహ్మచారి అగ్ని ఎలాగవుతాడండి? కాదండి, అగ్నిలో ఉండేటువంటి శుచిత్వము శక్తి వాళ్ళలో ఉంది, ఆ బ్రహ్మచారిలో ఉన్నారు.
అంటే గుణాన్ని బట్టి చెప్పాం కానీ అక్కడ వాస్తవంగా వాచ్యార్థం కాదది, గౌణార్థం. అలాగే కఠోపనిషత్తు అంటే కఠోపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మ విద్య అన్నదే ముఖ్యార్థం, కానీ ఉపనిషత్తు గ్రంథము అన్నది కూడా గౌణార్థము. గ్రంథం కాదు బ్రహ్మ విద్య అనే చెప్పాలి, గ్రంథం అనేటువంటిది లక్షణార్థం చెప్పాలి. ఈ ఉపనిషత్తు నిర్వచనంలో అధికారి విశిష్టుడు. ఎందుకోసమండి అంటే వైరాగ్యము శమము దమములతో కూడుకొని సంసార బీజమైనటువంటి అవిద్య నశించాలి అనుకునేటటువంటి వాడు నచికేతుడు, అలాగే మృత్యువు కూడా. కాబట్టి విశిష్టులైనటువంటి వాడు, గొప్పవాడు. ఇక్కడ శ్రోత వింటూ ఉన్నటువంటి శిష్యుడు గొప్పవాడు, ఆచార్యుడు కూడా గొప్పవాడు. దీంట్లో విషయం ఏమిటండి? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అనేటువంటిది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం కాబట్టి ఈ ఇక్కడ విషయం కూడా చాలా గొప్పది. ఇంకా ఏమండి సంబంధం ఏమిటండి అంటే నిరూప్య నిరూపకంగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఇక్కడ సంబంధం. నిరూపించేవాడు నిరూపించబడేది, నిరూప్యము నిరూపకము, నిరూపించేటువంటిది నిరూపింపబడేది నిరూపించేటువంటిది ఏది? బ్రహ్మ విద్య, ఉపనిషత్తు. ఆ సంబంధం అంటే విద్య, విద్య వల్ల కలిగేటువంటి జ్ఞానము, ఈ రెండింటి యొక్క సంబంధం చాలా గొప్పది. ప్రయోజనం ఏమిటండి? ఆత్మజ్ఞానాన్ని పొందడమే ప్రయోజనం, ప్రత్యేగాత్మ విషయ జ్ఞానం పొందడమే ప్రయోజనం. అంటే అధికారి గొప్పవాడే, అంటే ఇద్దరు అధికారులు శ్రోత భక్త, భక్త శ్రోత చ దుర్లభో అని ఇద్దరు గొప్పవాళ్ళు. నచికేతుడు కర్మకాండంతా తెలిసినవాడు, వైరాగ్యం కలిగినటువంటి వాడు, ధర్మ విషయాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు నచికేతుడు. సూర్య భగవాన్ని కొడుకైనటువంటి ఆ మృత్యువు కూడా ధర్మాధర్మాల చేత తప్పింపబడినటువంటి వాడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు, అలాగే భగవంతుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. ఆయన చెప్పేవాడు గొప్పవాడే, వినేవాడు గొప్పవాడే, ఆత్మజ్ఞాన విషయము గొప్పదే, ఆ సంబంధము కూడా జ్ఞానప్రాప్తి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కూడా గొప్పదే. తత్వ నిరూపణలో అధికారి విషయ ప్రయోజన సంబంధాలచే ఈ తత్వ విద్య చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలా ప్రకాశిస్తున్నారు అని భగవత్పాదులు వారు అంటున్నారు. అంటే నిజంగా మనం ఏదో ఇది కష్టమని వినకండి, చాలా సులభం. కఠోపనిషత్తు చాలా సులభం. ఈ ఉపనిషత్తు విన్నారు అని అంటే బ్రహ్మం అంటే ఏమిటి, ఇంద్రియాలంటే ఏమిటి, వేటి వాటి వేరు చేసి ఇలాగా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా పెడతారు, వెన్నముతలా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో కష్టం ఏమి ఉండదు, హాయిగా వినొచ్చు, హాయిగా అర్థం చేసుకోవచ్చు, దాని నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఇది చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయలా ప్రకాశిస్తున్నారు కాబట్టి విశిష్ట అధికారి విషయ ప్రయోజన సంబంధాలు కలిగినటువంటిది కాబట్టి ఈ ఆరు వల్లులకు కూడా మా దృష్టికి గోచరించినటువంటి విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాము అన్నారు భగవత్పాదుల వారు. ఎందుకు వ్యాఖ్యానం చేయాలండి అంటే మనం మామూలుగా వాచ్యార్థాలను దేనికైనా చదివేటప్పుడు మన బుద్ధి గోచరించేవి చాలా తక్కువ, అదే విశిష్టార్థములు మనం తెలుసుకున్నట్టుగైతే వాటిలో ఉండేటువంటి గొప్పతనం తెలుస్తుంది. ఎప్పుడూ కూడా విశేషార్థాలను గురించి ఆలోచించాలి. అది కూడా భగవత్పాదుల వంటి మహాత్ములు చెప్పినటువంటి మాటల్లో ఉండే విశిష్టతను బట్టి ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి లోతులు మనకు తెలుస్తాయి. ఆచార్యుడు వైవస్వతుడు అన్నాడు, అంటే కిరణాల చేత ప్రకాశించేటువంటి తత్వం గలవాడు. కిరణములు అంటే వాక్కులు, వాక్కుల చేత ప్రకాశించేటువంటి తత్వం గలవాడు. మృత్యువు అంటే ఇందాకలా మీకు చెప్పాను, అజ్ఞానాన్ని నశింపజేయటమే ధర్మస్వరూపమైన వాడు, కాలస్వరూపమైన వాడు. మూడు మూర్తులుగా ఉన్నప్పటికీ ఒకే మూర్తివాడు. ధర్మమూర్తిగా ఉంటాడు, కాలమూర్తిగా ఉంటాడు, మృత్యుమూర్తిగా ఉంటాడు. అతడే యముడు, అతడే సూర్యుని యొక్క పుత్రుడు. అంటే
వాక్కుల చేత ప్రకాశించేటువంటి వాడు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు, కాలస్వరూపుడైనటువంటి వాడు, అజ్ఞానాన్ని నశింపజేసేవాడు. గురువు ధర్మస్వరూపుడు, కాలజ్ఞాని శిష్యుడికి ఉపదేశించాలి. ఇంతకు ముందు నచికేతుడు అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. నచికేతుడు అంటే ఆచార్యుణ్ణి చేరినటువంటి ప్రజ్ఞా రూపం. గురువు దగ్గర చేరాలి, బ్రహ్మ విద్య దగ్గరే మనం చేరాలండి. బయటను కూర్చో బ్రహ్మవిద్య అని వందసార్లు అంటే బ్రహ్మవిద్య అవ్వదు. ఆకలి వస్తున్నది అమ్మా అంటే అన్నం 100 సార్లు అమ్మ నాది. ఆకలి తీరిందా? అన్నం పెడితే మనం తింటే తీరింది. అలాగే ఆత్మ 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 అంటే ఆత్మ కాదు, ఆత్మ విద్యను తెలుసుకొని ఆత్మను పొందితేనే ఆత్మ. కాబట్టి నచికేతుడు అంటే గురువుని చేరినటువంటి ప్రజ్ఞారూపం, ఒక ప్రజ్ఞ యొక్క రూపం. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విద్యా సంధి హతోపనిషత్. ఆచార్య పూర్వ రూపం అంతే వాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రజనకం సంధానం తైత్రీయోపనిషత్తులో మీకు చెప్పినటువంటి వాక్యం. దాని ప్రకారం మనం చూసినట్టుగైతే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విద్యా సంధి కఠోపనిషత్తులో ప్రకాశిస్తుంది. అయితే మనం ఉపనిషత్తు ప్రారంభానికి వచ్చాం. భగవత్పాదుల వారి అవతారికి చెప్పుకున్నాం. అవతారికి చెప్పుకొని ఉషన్హవై వాజస్రవసః సర్వవేద సందదౌ తస్య హరచికేతా నామ పుత్ర ఆశా. వాస్తవంగా నేను మీకు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నప్పుడు బృహదారణికలో కానీ కేనలో కానీ పదవిభాగం కానీ అన్వయక్రమాలు కానీ చెప్పలేదు. కారణం ఏమిటంటే, ఒకటి అవి వచన రూపాల్లో ఉండడం చేత, రెండు ఉపనిషత్తుల్లోని వేదాల్లోని అన్వయం అంటూ ఉండదు. కొంతమంది రాస్తారు కానీ అన్వయక్రమం ఉండదు. ఎందుకు ఉండదండి అన్వయక్రమం అంటే? అవి అపౌరుషేయం. వాళ్ళు ఏ శబ్దాన్ని ఎక్కడ పలికినా ఆ శబ్దాన్ని మనం పట్టుకొని వచ్చి మనం ఏమొచ్చింది ఇంకో దాన్ని కలిపి అర్థం చెప్పుకోవాలి. మొన్న నచికేతుడు అని చెప్పిన దాంట్లో నా ఎక్కడో పదాల మధ్యన ఉంటుంది, చి అనేటువంటిది ఎక్కడో పదాల మధ్యన ఉంటుంది, కేతు అనేటువంటిది ఎక్కడో పదాల మధ్యన ఉంటుంది. వాటి అన్నింటినీ తెచ్చి నచికేతుడు అని చెయ్యాలి. వాజ అన్నటువంటిది ఎక్కడో ఉంటుంది, శ్రవ అన్నటువంటిది ఎక్కడో ఉంటుంది, వాటిని తెచ్చి వాజే శ్రవ చెయ్యాలి. ఆ పదానికి అదే అర్థం ఉండొచ్చు, ఇంకో అర్థం ఉండొచ్చు, అందర్థాలు ఉండొచ్చు. అలాగే మనకి తర్వాత కాలంలో ఉపనిషత్తులు వస్తాయి. ఓ చోట ప్రా చెప్తాడు, ఆ ప్రా అన్నటువంటిది ఉపసర్గ, తర్వాత చేతస్ అనేటువంటిది ఇంకోటి చెప్పాలనుకోండి, ఇంకెక్కడో చెప్తాడు, ఈ రెండు కలిపి ప్రచ అన్నా. అదేమిటండి అని అంటే వేదం అలాగే చెప్తుంది. అందు గురించి వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎలా నేర్చుకుంటారండి? ముందు సంహితి చెప్పుకుంటారు. ఆ సంహితి చెప్పుకున్నప్పుడు ముందు మంత్రం చెప్పేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పదం చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏం చెప్పుకుంటారంటే క్రమం చెప్పుకుంటారు. ఈ పదము క్రమము అనేటువంటివి మన అన్వయంలా ఉండదు. కొన్నిటికి అన్వయం కుదురుతుంది, ఒక్కొక్క చోట ఇంకో చోట అన్వయం చేస్తే మరో అర్థం వస్తుంది. బట్టి మనం ఆలోచన చెయ్యాలి. ఉషన్న వైవాజస్రవస సర్వవేద సందదౌ తస్య నచికేత నామ పుత్ర ఆశ. ఉషన్ హ వై వాజస్రవస సర్వవేద సందదౌ తస్య నచికేత నామ పుత్ర ఆశ. వాజస్రవస ఉషన్ హవై సర్వవేద సందదౌ తస్య నచికేత నామ పుత్ర ఆశ అని వచనం తయారు చేయాలి. వాజస్రవస వాజస్రవసుని వాజస్రవుని పుత్రుడైనటువంటి వాజస్రవసుడు. ఇక్కడ వాజస్రవస అంటే వాజస్రవుని కొడుకైనటువంటి వాజస్రవసుడు. సర్వ మేధము లేదా విశ్వజిత్ యాగము అనేటువంటి పేరు కలిగినటువంటి యాగం. విశ్వజిత్తు ఫలంగా కలిగినటువంటిది, విశ్వజిత్ యాగ ఫలం కలిగినటువంటి సర్వమేధము అనే యాగాన్ని చేద్దాం అనుకున్నాడు. ఉషన్ హవై కోరుకున్నటువంటి వాడై ఆ యజ్ఞాన్ని ఆయన కోరికతో చేస్తున్నాడు. ఏమిటి కోరిక? విశ్వజిత్ యాగ ఫలాన్ని కోరుకున్నాడు. విశ్వజిత్ యాగ ఫలాన్ని కోరుకున్నటువంటి వాడై సర్వమేధ యాగాన్ని చేస్తున్నాడు. సర్వవేదసం
తనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఋత్విక్కులకు సదస్యులకు దదౌ ఇచ్చాడు ఇచ్చాను. అంటే బాజస్రవసుడు అనబడేటటువంటి వాడు, బాజస్రవుని కొడుకైనటువంటి వాడు, విశ్వజిత్ యాగ ఫలాన్ని కోరుకునేటువంటి వాడై సర్వమేధము అనేటువంటి యజ్ఞాన్ని ప్రారంభించి ఆ ఫలాన్ని కోరుకున్నవాడై ఉషన్న హవై, ప్రారంభమే ఉషన్న హవై అన్నాడు. వాజస్రవ సహా ఉషన్న హవై అని అనలేదు. వాజస్రవ సహా ఉషన్న హవై సర్వవేద సందదౌ అని అనలే. ఉషన్న హవై సర్వ వాజస్రవ సహా సర్వవేద సందదౌ, కోరికలతో యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఉషన్ హవై అన్నటువంటిది ఉషన్ అన్నది ముందుకు, ఎందుకంటే వాడి కర్మిష్టి, కోరికలు కలవాడు. కర్మిష్ఠులందరికీ కోరికలు ఉంటాయి. ఏదో ఒక ఫలాన్ని కోరే యజ్ఞాలు చేస్తారు. విశ్వజిత్ యాగ ఫలాన్ని కోరి అశ్వమేధయాగ సర్వమేధయాగాన్ని చేస్తున్నాడు. ఎవరు? బాజస్రవసుడు. బాజస్రవుని కొడుకైనటువంటి బాజస్రవసుడు ఆ యజ్ఞం చేస్తున్నాడు. అయితే అది చేయాలంటే ఏం చేయాలి? ఆ కోరికతో చేసినటువంటి వాడు సర్వవేద సందదౌ, తనకున్నటువంటి సమస్తమైనటువంటి వాటి కూడా ఇచ్చేశాడు. ఎవరికి? సదస్యులకి ఇచ్చాడు, ఋత్విక్కులకి ఇచ్చాడు. ఋత్విక్కులకి సదస్యులకి ఉన్నదంతా ఇచ్చేశాడు. తనకున్నటువంటి సమస్తం ఋత్విక్కులకి సదస్యులకు ఇచ్చాడు. తస్య ఆ వాజస్రవసునికి నచికేత నామ పుత్రః ఆసః. నచికేత నామ నచికేతుడు అనే పేరు కలిగినటువంటి పుత్రః పుత్రుడు కుమారుడు ఆసః ఉన్నాడు ఉన్నాడట. నేను శంకర భాష్యం ఇక్కడ కథ బ్రహ్మవిద్యని చెప్తున్నది, బ్రహ్మవిద్యని స్తోత్రం చేస్తున్నది. స్తుత్యర్థ బ్రహ్మవిద్యని స్తోత్రం చేసేటువంటిది ఈ కథ. కుషన్ అంటే కోరుకున్నటువంటి వాడై. భగవత్పాదులు వారు అన్వయక్రమం ఉండదు. కుషన్ హవై, కుషన్ అంటే కోరుకున్నటువంటి వాడై, అంటే కామ్యంగా కోరికలతో కలిగినటువంటి వాడై. కథార్థాన్ని తలుచుకునేటువంటి నిపాతలు ఏమిటండి అని అంటే హవై అంటే కోరికలు కలగాడై కదా, అంటే వాడి కోరికలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే కర్మ చేయడు కదండి. కోరికలు లేని వాడు కర్మ ఎందుకు చేస్తాడండి? రుద్రాభిషేకం చేస్తున్నాడండి, నిర్వ్యాజంగా రుద్రాభిషేకం చేయడు కదా. ఏదో కావాలని చేస్తాడు. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ మమ మృత్యుర్వర్ధత మమ మృత్యుర్నశ్యత ఆయుర్వర్ధత అని చేస్తాడు. ఊరికే చేయడు కదండి. ఏమండి అంటే కోరికలు కలిగినటువంటి వాడై కదా హవై అన్నటువంటి నిపాతలు. అంటే ఆ కోరికలు కలవాడై కదా ఏమిటి చేశాడండి? అన్నదానం చేత లోకంలో ప్రఖ్యాతుడైనటువంటి వాడు వాజశ్రవుడు. మీకు ఉపోద్ఘాతంలో ఈ విషయం అంతా చెప్పాను. అన్నదానం చేత లోకంలో చాలా గొప్ప కీర్తిని పొందిన వాడు వాజశ్రవుడు. వాడి కొడుకు బాజస్రవసుడు. బాజస్రవసుడు అన్నటువంటిది అన్నదానం చేత ప్రసిద్ధుడైనటువంటి వాడి కొడుకు అనేనా అనొచ్చును, లేదా వాడి నాన్న పెట్టినటువంటి పేరు అనేనా అనొచ్చును. బాజస్రవస అనేటువంటి వాడు ఉన్నాడట. అటువంటి వాడు ఒకడు ఉన్నాడట, కోరికలతో కూడుకున్నటువంటి వాడు. అలాగే బాజస్రవసుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. బాజస్రవసుడు బాజస్రవుని కొడుకు ఉన్నాడు. ఆ బాజస్రవసుడు విశ్వజిత్ యాగం నిమిత్తంగా సర్వమేధం అనేటువంటి యజ్ఞాన్ని చేశాడు. దాని ఫలాన్ని కోరి చేశాడు. అలా కోరికతో ఆ యజ్ఞంలో తనకున్నటువంటి ధనమంతా దానం చేశాడు. ఆ యజమాని అయినటువంటి వాజస్రవసునకు నచికేతుడు అనేటువంటి కొడుకు ఉండేవాడట. ఇది భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్య. ఇక్కడ అన్నం అంటే దేవతాభిషేకమైనటువంటి హుత ప్రహుతాలు అని, దర్శ పూర్ణమాసాలు అని గ్రహించాలని ఉపోద్ఘాతంలో మీకు చెప్పాను. బాజము అంటే అన్నం అన్నాడు. అన్నం అంటే హుత ప్రహుతాలేనా అవుతాయంటే యజ్ఞాగాదులు చేయడమేనా అవుతుంది, దర్శ పూర్ణమాస వ్రతాలు చేయడమేనా అవుతుంది అని చెప్పాలి. అలాగే
నచికేతుడు యొక్క తాత కర్మిష్టి. నచికేతుని యొక్క తాత అంటే వాజశ్రవుడు కర్మిష్టి. హిరణ్యగర్భ ప్రజాపతి అన్నాలైనటువంటి మనోవాక్ ప్రాణాలు ఉపాసించినటువంటి వాడు. దేవతల కన్నాలైతే హుతప్రహుతాలు, దర్శపూర్ణమాసాలు. అదే హిరణ్యగర్భుడికి అన్నము అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, ప్రాణము. వాటి మూడింటిని ఉపాసించినటువంటి వాళ్ళు ఎవరు? బాజశ్రవుడు. బాజశ్రవుడు మనస్సుని, వాక్కుని, ప్రాణాన్ని ఉపాసించాడు. అతడి కుమారుడైనటువంటి వాజశ్రవసుడు హిరణ్య గర్భలోకాల వరకు పొందగలిగినటువంటి వాడు. అంటే తండ్రి హిరణ్య గర్భలోకాలని పొందడానికి అవి చేశాడు, కొడుకు కూడా అక్కడి వరకు వెళ్ళగలిగినటువంటి వాడు. బ్రహ్మప్రాప్తి సాధ్యం కాదు. ఏమండి, ఆయన చేసినటువంటి కర్మల వల్ల మనోవాక్ ప్రాణాలను ఉపాసించడం వల్ల హిరణ్య గర్భుడు వరకు వెళ్ళొచ్చును, కానీ బ్రహ్మలోక బ్రహ్మమును పొందడం అనేటువంటి సాధ్యం కాదు. మరి బ్రహ్మమును పొందాలంటే ఏమిటి కావాలి? బ్రహ్మని, బ్రహ్మమును పొందించగలిగేటువంటి కొడుకు కావాలి. తండ్రి హిరణ్య గర్భలోకాలను పొందించగలిగే శక్తినిచ్చాడు, కొడుకు బ్రహ్మమును పొందించగలిగేటువంటి శక్తిని ఇవ్వాలి. అందుకోసం ఇక్కడ కుశన్హవై వాజశ్రవసః తస్య నచికేత నామ పుత్ర ఆస అని రెండెందుకన్నాడంటే, మీదని వాజశ్రవుని కొడుకైనటువంటి వాజశ్రవసుడు అవడం వలన హిరణ్య గర్భలోకాల వరకు వెళ్ళగలడు. విశ్వజిత్ యాగం చేశాడు, హిరణ్య గర్భలోకాల వరకు వెళ్ళగలడు, కానీ బ్రహ్మాన్ని పొందలేడు. కుమారుడి రూపంలో బ్రహ్మవిద్యను పొందించడం ఇక్కడ రహస్యం. నచికేతుడు కొడుక్కి బ్రహ్మ, తండ్రికి బ్రహ్మవిద్య పొందేటువంటి శక్తిని కలిగించాడు. ఎలాగా? పుత్రుని వల్ల ఈ లోకం జయించబడుతుంది అని గృహదారణికల్లో ఉన్నారు. అయం మనుష్యలోక పుత్రేణ యువజయ నాణ్యేన, ఈ మనుష్యలోకము పుత్రేణ యువజయ పుత్రుని చేతనే జయించబడుతుంది, నా అన్యేన మరో దాని చేత జయించబడదు అని చెప్పాడు. ఎలా పుత్రుడి చేత ఈ లోకం జయిస్తారండి అంటే, అక్కడ సంపత్తి కర్మ అని చెప్పారు. ఏమిటండి ఆ సంపత్తి కర్మ? తండ్రి అంటాడు, త్వం బ్రహ్మ, త్వం యజ్ఞ, త్వం లోక. తండ్రి ఇంకా చావు కూర్చున్నాడు, పెద్దవాడు అయిపోయాడు. ఈ లోకం నుంచి ఓడిపోయే ముందర కొడుకును పిలిచాడు. కొడుకును పిలిచి, ఒరే నువ్వే బ్రహ్మవి, నువ్వే యజ్ఞానివి, నువ్వే లోకానివి అన్నాడు. కొడుకు అన్నాడు, అహం బ్రహ్మ, అహం యజ్ఞ, అహం లోక అన్నాడు. నేను బ్రహ్మనండి, నేను యజ్ఞానండి, నేను లోకానండి అన్నాడు. ఇది సంప్రతికరణ. తండ్రేమో నువ్వే ఈ మూడు అన్నాడు, అవును నేనే ఈ మూడు అని కొడుకు అన్నాడు. ఎందుకండి? తండ్రి అధ్యయనం చెయ్యగా మిగిలిపోయినటువంటిది ఏదైనా ఉంటే అధ్యయనం చెయ్యవలసిన వాడు కొడుకు. తండ్రి పితృయజ్ఞాలు చెయ్యగా మిగిలిపోయినటువంటివి ఏవైనా ఉంటే పూర్తి చెయ్యవలసినటువంటి వాడు కొడుకు. తండ్రి జయించకుండా ఉండిపోయినటువంటి లోకాలు ఏవైనా ఉంటే అవి జయింపజేయవలసినటువంటి వాడు కొడుకు. త్వం బ్రహ్మ అంటే నువ్వు అధ్యయన సంపన్నుడవు, అంటే నేను చెయ్యకుండా మిగిలిచినటువంటి నువ్వు పూర్తి చేస్తావు. త్వం యజ్ఞ అంటే నేను చెయ్యకుండా మిగిలిపోయినటువంటి యజ్ఞము నువ్వు పూర్తి చేస్తావు. త్వం లోక అంటే నేను జయించకుండా ఉండిపోయిన లోకాలని నువ్వు జయిస్తావు అని. త్వం అహం బ్రహ్మ, నేను అలాగే ఆ స్వాధ్యాయం పూర్తి చేస్తాను, అలాగే ఆ యజ్ఞాలు చేస్తాను, అలాగే ఆ లోకాలు జయిస్తాను అని కొడుకు అన్నాడు. సయజ్జనేన కించి దక్షిణయా కృతం భవతి తస్మాదేనకం సర్వాస్మాత్ పుత్రో ముంచతి తస్మాత్ పుత్రో నామ పుత్రేణేవాస్మిన్ లోకే ప్రతిష్ఠతి అధైనమేతే దైవా ప్రాణా అమృతా విశంతి. ఇక్కడ మంత్రాన్ని చెప్పారు బృహదారణికంలో. పుత్రుడు అంటే అర్థం ఏమిటండి అని అంటే, వీడు చెయ్యగా మిగిలిపోయినటువంటి వాడిని పూర్తి చేయటం వల్ల వాడు పుత్రుడు అవుతాడు. పున్నామ్నో నరకాత్రాయితే ఇది పుత్ర అన్నటువంటిది కర్మకాండకి సంబంధించినది. జ్ఞానకాండలో తండ్రి చెయ్యగా మిగిలిపోయినటువంటిదంతా చేసేవాడు పుత్రుడు. తస్మాత్ పుత్రో నామ, దేనివల్ల వీడు చెయ్యగా మిగిలిపోయినటువంటిది పూర్తి చేస్తాడు కాబట్టి వాడు పుత్రుడు అవుతున్నాడు. ఆ పుత్రుడైనటువంటి వాడు దైవా ప్రాణా అమృత ఆవిశంతి, అతడి వాక్కు ప్రాణము అదైనటువంటివి ఇంద్రియాలు దైవీ సంపత్తి కరమయ్యి అమృతత్వాన్ని పొందుతాయి.
అంటే హిరణ్య గర్భునికి చెంది నాశనాన్ని పొందకుండా ఉంటాయి. అంటే తండ్రికి ఉత్తముడైనటువంటి కొడుకు ఉంటే ఆ తండ్రిని హిరణ్య గర్భలోకం వరకు సులభంగా పంపిస్తాడు. అయితే ఇక్కడితో సరిపోతున్నాదా? చాలటం లేదు. నచికేతుడు దృష్టిలో చాలలేదు. ఎందుకు చాలలేదు? నచికేతుడు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వాడు కాబట్టి. పెద్ద కొడుకైనటువంటి శ్వేతకేతు తండ్రి ఏమిటి చేస్తున్నాడో అడగలేదు. రెండో వాడైనటువంటి నచికేతు ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, ఇక నువ్వు హిరణ్య గర్భలోకాల వరకు వెళ్ళిన తర్వాతైనా మళ్ళీ నాన్న ఇక్కడికి రావాలి కదా, ఆ రాకన్నా ఉండేటువంటి మార్గాన్ని చూడాలి కదా. అది ఈ ఉపనిషత్తులో ఉన్న గొప్పతనం. తల్లిదండ్రుల్ని శాంతింపజేయడం, స్వర్గాది లోకాల యొక్క అగ్ని విద్య, బ్రహ్మ విద్య, మూడు దీంట్లో ఉన్నాయి. ఒకటో మంత్రం ప్రారంభం మొట్టమొదటి పదమే ఉచన్. ఇక్కడ మనం ఈ పరిశీలన చేయడం వల్ల మనకేం తెలిసిందంటే, నచికేతుడు వలన తండ్రి లాభపడతాడు, బ్రహ్మ విద్యా లాభాన్ని పొందుతాడు, ఆత్మావై పుత్రనామాస. అయితే ఇక్కడ ఈ మంత్రంలో మొట్టమొదటి వాక్యంలో మొట్టమొదటి పదం ఏంటంటే ఉషన్, కామయమాన, కోరికలు కలవాడై. అయితే కోరికలు ఉన్నటువంటి వారికి బ్రహ్మము లభించదు కదా. మనని పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఏమండి, ముసలి ఆవుల్ని దానం చేస్తున్నాడని ఆయన అడిగారు కాదు, ఇంకా మళ్ళీ వారు చెప్పాలి. ఎందుకంటే ఆ అర్థాలు లోతుగా ఉంటాయండి. ముసలి ఆవులు పాలివ్వన ఆవులు అని అర్థాలు కాదు. ఇక్కడ ఆయన ఉన్నదంతా దానం చేశాడు. ఆయన ఉన్నదంతా దానం చేశాడు అన్నప్పుడు అక్కడ కామములతో కోరికలతో దానం చేశాడు. చేసిన తప్పల్లా ఒక్కటే వాజ్రవసుడు, హుసన్ హవై, కోరికలతో చేశాడు. కోరికలతో చేసినటువంటి వాడు లోకాల్ని జయించలేడు. యదా సర్వే ప్రముచ్యంతి కామా ఏస్య హృది స్త్రితా అధమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే. ఎవడైతే అన్ని కోరికల్ని విడిచిపెట్టేస్తాడో, హృదయంలో ఉన్నటువంటి అన్ని కోరికల్ని విడిచిపెట్టేస్తాడో, అటువంటి వాడు మర్త్యః, మనుష్యుడైనటువంటి వాడు అమృతో భవతి, మృత్యు లేనటువంటి వాడవుతాడు. అత్ర బ్రహ్మ సమస్నుతే, ఈ లోకంలోనే వాడు బ్రహ్మత్వాన్ని పొందేస్తాడు. రాజశ్రవసుడు ఇక్కడే బ్రహ్మత్వాన్ని పొందాలి. ఎలా పొందుతాడు? కోరికలు చావాలి. కోరికలతో యజ్ఞం చేశాడు, కోరికలు చావాలి. కుషన్ అంటే కోరికలు. కోరికలతో ప్రారంభించాడు కాబట్టి బ్రహ్మత్వం రాదు. ఆ కోరికలు చస్తే కానీ బ్రహ్మత్వం రాదు. అన్ని కోరికలు విడిచిపెట్టి అమృతత్వాన్ని పొందాలి, బ్రహ్మాన్ని పొందాలి. అయితే అన్నింటినీ విడిచిపెట్టేద్దామని విశ్వజిత్ త్యాగం ప్రారంభించాడు. దాని ఫలాన్ని కోరకూడదు కానీ కోరాడు. తండ్రికి పెద్ద కొడుకు సంప్రతి కర్మకి పనికొచ్చేటువంటి వాడు, వాడేం మాట్లాడలేదు, ఊరుకున్నాడు. రెండో కొడుకు అయినటువంటి నచికేతుడు సంప్రతి కర్మకి కావలసిన వాడు కాడు. అన్ని ఇచ్చేసినప్పుడు ఇంక మిగిలిపోయిన వాడెవడు? నచికేతుడు. నన్ను ఎవరికి ఇస్తావని అడిగాడు. ఈ కథ అనేక రకాలుగా ఉంది. మనం ఎదుర్వేదంలో చెప్పుకుంటాం, కాటక శాఖకి చెందింది ఇది కాకుండా ఋగ్వేదంలో ఉన్నది, సామవేదంలో ఉన్నది, అథర్వ వేదంలో ఉన్నది, మహాభారతంలో ఉన్నది, చాలా చోట్ల ఈ నచికేత కథ ఉన్నది. ఈ నచికేత కథ అన్ని చోట్ల ఒక రకంగా లేదు, కొద్ది కొద్దిగా తేడాలతో ఉన్నది. ఇక్కడిది మనం చెప్పుకున్న తర్వాత ఇతర విషయాల్లోకి వెళ్దాం. నచికేతుడు నన్ను ఎవరికి దానం చేస్తున్నావు అని అడిగాడు. తండ్రి అందరినీ దానం చేస్తూ ఉంటే ఇక్కడ తండ్రికి ఏమిటి పోవాలి? పుత్రైషణాయాస్త విత్తైషణాయాస్త లోకైషణాయాస్త వ్యుత్థాయ అది భిక్షాచరించరంతి. సంప్రతి కర్మలో ఏమిటన్నదండి? సంప్రతి కర్మలోని తండ్రి కొడుకు మధ్యన సంబంధం ఇందాకలా చెప్పాను. నువ్వు బ్రహ్మవు, నువ్వు యజ్ఞానివి, నువ్వు లోకానివి. అంటే నేను బ్రహ్మను, నేను యజ్ఞాన్ని, నేను లోకాన్ని అన్నాడు. అక్కడ ఏమిటన్నది? పుత్రైషణాయాస్త, కొడుకుంటే ఈ లోకం జయించవచ్చు, స్వాధ్యాయం చేస్తాడు, యజ్ఞం చేస్తాడు, లోకాలు జయిస్తాడు. పుత్రైషణ అందుకోసం, పుత్రుడు ఉండాలి అని అందుకోసం అనుకుంటాడు. విత్తైషణ, విత్తైషణ అంటే డబ్బుల మీద చింత. డబ్బులంటే ఈ డబ్బులు కావు, దైవీ విత్తము, మానుష విత్తము అని రెండు రకాలు ఉంటాయి. దైవీ విత్తము, మానుష విత్తము అంటే ఏమిటండి? మానుష విత్తం కన్ను, దైవీ విత్తం చెవి. మానుష విత్తం అంటే చూస్తుంది, దైవీ విత్తం అంటే వింటుంది. శృతులు వింటుంది కాబట్టి దీన్ని దైవీ విత్తం అంటారు. మరి
విత్త విషణాయ అష్ట అంటే చూసి విన్నటువంటి వాటి ఎందు ఏషణ పోవాలి. అలాగే స్వాధ్యాయమునందు కానీ యజ్ఞమునందు కానీ లోకముల ఎందు కానీ భ్రాంతి పోవాలి. పుత్ర ఈషణాయాశ్చ విత్త ఈషణాయాశ్చ లోక ఈషణాయాశ్చ హిరణ్య గర్భలోకం వరకు ఉన్నటువంటి లోకాలన్నీ జయించి ఇంకా ఏవైనా లోకాలు ఉన్నాయా అని చూడకూడదు. తనని తాను తెలుసుకోవాలి. అడ భిక్షాచర్యం చరంతి, భిక్షాచర్యం ఏది అంటకనే ఉండడం కోసం భిక్షాటనం చేసుకో ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అదే బృహదారణ్యకంలో చెప్పారు. కాబట్టి విశ్వజిద్యాగంలో ధనేశుని విడిచిపెట్టాడు, నచికేతుని వదిలేయటం వలన పుత్రేశుని విడిచిపెట్టాడు, రాజశ్రవసునికి బ్రహ్మగతి కలిగేటువంటి స్థితి వచ్చింది, ఇప్పుడు అందుకు అర్హత వచ్చింది. ఇలా రావటానికే ఈ కథని ఆయన ప్రారంభించారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని, తాత అయినటువంటి రాజశ్రవుడు చేసినటువంటి హుత ప్రహుత దర్శ పూర్ణమాస వాంగ్ మన ప్రాణములు అనేటటువంటి అన్నముల యొక్క దానము వల్ల కలిగినటువంటి శక్తి చేతను మనవడైనటువంటి నచికేతుడు తండ్రికి బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తాతగారి యొక్క శక్తి మనవడిలో పనిచేస్తుంది. తాత గొప్పవాడవ్వాలి, తండ్రి కాదు గొప్పవాడు, తాత గొప్పవాడవ్వాలి. తాత గొప్పవాడైతే మనవడు గొప్పవాడవుతాడు. తాత చేసినటువంటి అన్నదాన ఫలం అంటే అన్నదానం కాదు, అక్కడ హుత ప్రహుత దర్శ పూర్ణమాస లేదా వాంగ్మన ప్రాణములు అనేటువంటి వాటి దానం వలన వాజశ్రవుడు సంపాదించినటువంటి శక్తి వలన కొడుకైనటువంటి వాజశ్రవసుడు చేసినటువంటి విశ్వజిత్తు వలన విశ్వజిత్ యాగం వలన నచికేతుడు ప్రజ్ఞకి కారణమై వాళ్ళు మహాప్రజ్ఞ ప్రకాశించింది, ప్రకాశించి బ్రహ్మజ్ఞానం వైపు నడిపించింది అనేటువంటిది మొదటి మంత్రం. అంటే పుత్రుడు అంటే తండ్రి చెయ్యగా మిగిలినటువంటిది పూర్తి చేసేవాడు అని వేదాంతం చెప్తుంది. ఆ విధంగా ఈయన దీన్ని ప్రయత్నం చేస్తున్నాడు. బహుశా మనకి సమయం అయిపోయింది అనుకుంటాను, అందువలన మిగతాది మనం మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.